ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగింది. ఎజెండాలోని కొన్ని అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి కట్టాల్సిన చెత్త పన్నును సంబంధించిన డబ్బు అంశంపైన, గౌడ తూర్పు కాపు ఆరవేసుల కమ్యూనిటీ హాల్ స్థలాల విషయంపైన అధికార ప్రతిపక్ష కార్పొరేట్ల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రజలపై వేస్తున్న చెత్త పన్ను తొలగించాలని, చెత్త పన్ను భారం కార్పొరేషనే భరించాలని, 2 నెలల ఈ ప్రభుత్వం ఉండదని విపక్ష సభ్యుడు చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఓపెన్ స్పేస్ స్థలం కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు కేటాయించడంపై ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో రెబల్ సభ్యుడు మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా 1986లో ఇలాగే స్థలాలు కేటాయించడంతో సంవత్సరం ముందుగానే కౌన్సిల్ రద్దు చేశారని పేర్కొన్నారు. అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అనుకూలమైన స్థలాన్ని కొనుగోలు చేసి ఆయా సామాజిక వర్గాలకు ఇవ్వాలని సూచించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం కేటాయించిన స్థలాల్లో 2 రోజుల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని, ఆ కార్యక్రమానికి విపక్ష సభ్యుడు కూడా రావచ్చని తెలిపారు. అజెండాలోని అంశాలన్నింటినీ సమావేశం ఆమోదించింది. ఈ ఏజెండా కారణమే రాష్ట్రంలో జిల్లా పరిషత్ స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్ జరిగింది. కానీ దాని నగరపాలక సంస్థ సాయంత్రం గవర్నమెంట్ లో చేసుకుని, ఇది ఆల్రెడీ మనం సాయంత్రమే గవర్నమెంట్ లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ 59,000 ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పోస్ట్ లో ఒక పోస్ట్ ని ఎలక్ట్రికల్ డిగ్రీ పోస్ట్ గా రూపాంతరం చేయడం కోసం, ఈ ప్రపోజల్ ని ఇంజనీరింగ్ చీఫ్ వారికి ప్రపోజ్ చేయడం కోసం, వారి ఆమోదం తర్వాత అమలుపరచడం కోసం కమిటీ మన గౌరవ సమావేశం తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ పోస్ట్ చేస్తే సివిల్ ఉన్న డిఈ గారు ఎలక్ట్రికల్ పబ్లిక్ ఏమంటున్నారంటే, 2 నెలల్లో దిగిపోయే ప్రభుత్వం ఎందుకు వచ్చింది మేము చెత్త పనులు కాకడం. ఎవరు మేడం ఇవ్వండి.
పాలకవర్గంలో చేశారు, ఈ మంచి పని ఈ కులస్థలకు చేశారని చెప్పేసి ఒక మంచి పేరు గుడిపోద్దని చెప్పేసి సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారు ఈ స్థలాన్ని కౌన్సిల్ వారి ఆమోదంతో ఈ స్థలాన్ని ఈ కులస్థలకు ఇవ్వండి అని చెప్పేసి మరి ఆఫీసర్లకి చెప్పడం జరిగింది. మేము కోరికెళ్ళి కౌన్సిల్ కౌన్సిల్ బాడీ రద్దు అయిపోయిందని అంటున్నారు కాపాడ గారు. ఎలా రద్దు అవుతూ కూడా ఎందుకు రద్దు అవుతూ కూడా అది రద్దు అవ్వకుండా ఆపడానికి ఏం చేయాలో కూడా మాకు తెలుసు. 48 మంది మేము ఉన్నాము, మేము ఆమోదిస్తాము. మొత్తం 20 అంశాలతో ఈ ఎజెండాని రూపొందించుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. దీనిలో మరి మున్సిపల్ స్కూల్స్కు సంబంధించి ఏలూరు నగరంలో మరి 49 స్కూల్స్లో కూడా మరి సిబ్బంది శుభ్రం చేసేందుకు, అలాగే మరి నైటు అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటివి కూడా జరగకుండా ఉండేందుకు మరి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, దానిలో భాగంగానే మరి వారికి మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వారికి జీతాలు చెల్లించేటటువంటి ఒక అంశం కానివ్వండి. అదేవిధంగా ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కూడా ధైర్యంగా చెప్పుకునే విధంగా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నాము. మరి దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం మరి ఇంతటితో ముగిసిందని చెప్పి తెలియజేస్తున్నాను.